హలో అండి, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో చాలా రోజులు అయిపోయింది కదా మన ఇంట్లో వ్లాగ్స్ వచ్చి. చాలామంది వెయిట్ చేస్తున్నారు, వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదు, ఏంటి ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారన్నమాట. సో దాదాపు ఈ రోజు నుంచి వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినట్లే, బట్ డైలీ పెట్టకపోయినా కానీ మధ్య మధ్యలో వస్తూ ఉంటానండి. జనవరి నుండి మాత్రం కంపల్సరిగా వీడియోస్ అంతా రెగ్యులర్గా, రోజుకి ఒకటి, వీలైతే రెండు, ఇలాగా రెండు రోజులకి మూడు వీడియోలు, సంథింగ్ ఇట్లాగా పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి చాలా వరకు కూడాను. సో ఒక్కొక్కసారి ఏంటంటే వీడియోస్ పెట్టి 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 ఒక్కొక్క నిమిషంలో అబ్బా ఏం చేస్తున్నాను నేను, అసలుకి ఏంటి ఈ జీవితం ఏంటి, ఇదంతా కొంచెం ఆలోచిస్తూ ఉంటే ఇంకలాగా చాలా రోజులు రెస్ట్ తీసుకున్నానండి నేను వీడియోస్ ఇవన్నీ పెట్టకుండా. దాదాపు నేను 1 మంత్ నుంచి వీడియోస్ అసలు సరిగ్గా పెట్టట్లేదన్నమాట. కొన్ని ప్రమోషనల్ వీడియోస్ ఉంటే అవి ఇవి సంథింగ్ అట్లా పెడతా ఉన్నాను, కానీ నార్మల్గా అయితే పెట్టట్లేదండి. అంటే వ్లాగ్స్ అనుకొని చాలా ఇష్టంగా చేసింది అయితే ఏం లేదు, బట్ ఈ వ్లాగ్ మాత్రం చాలా ఇష్టంగా చాలా రోజుల తర్వాత మీతో షేర్ చేస్తున్నాను. అంటే ఒకటే అనుకుంటాను, వ్లాగ్ షేర్ చేసామంటే షేర్ చేసాం కాదు, వ్లాగ్లో ఏదో ఒక యూస్ఫుల్ ఉండాలి అని చెప్పి అయితే షేర్ చేస్తున్నానండి. సో చూడండి వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. కొంతమంది అంటారు ఏముందని షేర్ చేయాలి అని చెప్పి. సో అంటే అందరికీ అది అనిపించకపోవచ్చు అండి, బట్ కొన్ని కొన్ని విషయాలు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటామండి. సో అట్లాగా మనకి తెలిసిన విషయాలు వేరే వాళ్ళకి తెలియాలని ఏం లేదండి. సో అది, సో ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ అండి. మీ అందరికి కూడా ఈ బ్రాండ్ గురించి తెలిసే ఉంటుంది. నాకు చాలామంది చెప్తున్నారన్నమాట సిల్వర్ కడాయి కానీ సంథింగ్ ఇలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు మీరు యూజ్ చేయకండి, మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. నేను చూసి 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 ఇది చాలా రోజులు అయిపోయిందండి నేను తెప్పించుకొని, బట్ ఈ మధ్యకాలంలో కొంచెం నేను బాగా అప్సెట్ అయిపోయి వీడియోస్ ఏమి నేను తీయలేదు కాబట్టి, సో ఇంక ఇప్పుడు టైం వచ్చింది ఇంక వీడియోస్ తీయాలి, ఎన్నాళ్ళని అలాగా కూర్చొని ఉంటాను అని చెప్పి. సో ఇంక ఇక్కడ వీడియోస్ ఇవన్నీ కూడా షూట్ చేయడం దానికైతే ట్రై చేస్తున్నానండి. నిదానంగా నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట, ఏమీ ఉండదు, నిర్జీవం అయిపోయి ఉంటుందండి ఫేస్ అంతా కూడాను. చాలా మంచిగా ప్యాక్ చేసి పంపించారండి. ఇక్కడ నేను ఏమేమి తెప్పించుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను ఒకసారి. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్యాస్ట్ ఐరన్ అండి. మనకు వచ్చేసి ఎలా ఉంటాయంటే చాలా బరువుగా అనిపిస్తాయి చూడటానికి. అక్కడ చూడండి, ఒక్కటి వచ్చేసి 2 కిలోలు పైన ఉంటుందండి. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. నా దగ్గర ఇంతకుముందు వచ్చేసి నాన్ స్టిక్, నెక్స్ట్ మిగిలినవన్నీ కొన్ని కొన్ని అయితే ఉన్నాయన్నమాట. నాన్ స్టిక్లో వండుతుంటే కోటింగ్ అంతా పోతుందండి, ఆ కోటింగ్ అంతా పోయి పొట్టలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. నాకు ఒక్కొక్కసారి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది, ఇదంతా పొట్టలోకి వెళ్ళిపోతే ఏమైద్ది, ఏంటి, ఏమీ అనురాధాలు ఏంటి, ఇవన్నీ ఏం జరుగుతాయి ఏంటి అని చెప్పి కొంచెం భయపడతా ఉండేదాన్ని. అంటే నేనంటే సరే పిల్లలకి కూడా దాంట్లో వండినవే పెడతాం కదా, సో అందుకు డైలీ ఎక్కువగా యూజ్ చేసేది ప్యాన్ ఎక్కువగా యూజ్ చేస్తాము, బాండీ ఎక్కువగా యూజ్ చేస్తాము, అలానే పోపు వేసుకునే చిన్న బాండీ కూడా యూజ్ చేసుకుంటామండి. ఇది అందరికి కూడా మనకు తెలిసిందే, చాలామంది నాన్ స్టిక్కే యూజ్ చేస్తూ ఉంటారు, బట్ పైన కోటింగ్ అంతా పోతుంది. ఇది మనందరికి కూడా తెలిసిన విషయమే అండి, నాకు కూడా ఎంతోమంది చెప్పారన్నమాట చేంజ్ చేయండి అని చెప్పి. సో నేను పెద్ద అంత ఇదిగా పట్టించుకోలేదండి, బట్ ఒక రోజు నేను గూగుల్లో చూసానన్నమాట, ఇంతమంది చెప్తున్నారు కదా చేస్తే తప్పేముంది అని చెప్పి. సో ఇంకా అది చూసి ఇంకా నేను ఓ భయపడిపోయి ఇంకా నేను వెంటనే ఆర్డర్ చేసుకొని అయితే తెప్పించానండి. ఒకటి బాండీ, నెక్స్ట్ ఇంకొకటి ఒకటి కడాయి, నెక్స్ట్ ఒకటి వచ్చేసి పోపు దినుసు, పోపు వేసుకునే చిన్న బాండీ లాంటిది. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యాన్ అండి, మనకి ఆమ్లెట్స్ కానీ దోశ చపాతి ఇవన్నీ చేసుకునేది. సో మనకి క్యాస్ట్ ఐరన్ ఏంటంటే చాలా బరువు ఉంటుందండి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కింద పడినా కానీ ఏమి అవ్వకున్నట్టు ఉంటుందన్నమాట. ఇక్కడ నేను దీంట్లో వంట కూడా చేస్తున్నాను, నిజంగా చాలా బాగున్నాయండి. మూడు నాకు కాంబోలో వచ్చాయన్నమాట, జస్ట్ 2500 సంథింగ్ అంతే ఉంది, పెద్ద రేటు కూడా ఏం లేదండి. అంటే నాన్ స్టిక్ వాటికంటే అంత రేట్ ఏం అనిపించలా, బట్ ఇవి లాంగ్ లైఫ్ కదా, మనకి ఎన్నాళ్ళు యూజ్ చేసినా కానీ అలానే ఉంటాయి.
మనం నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ ఉంది, దీంట్లో వంట చేసుకుంటే హెల్దీ కూడాను. వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీకు ఎక్స్ట్రాగా శ్రవంతి 12 అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకు తెలిసిన వాటికి ఏంటి అంటే, ఇక్కడ నేను ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. నేను ఫస్ట్ వండుతున్నాను అన్నమాట దీంట్లో వంట. నేను మీకు షేర్ చేద్దాం అనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. చూడండి, చాలా హెల్దీ అండి వంట చేసుకోవడం కూడాను. ఇంతకుముందు నేను చేసేదాన్ని ఎక్కువగా నాన్ స్టిక్కుల మీదే ఎక్కువ. మీరు కూడా చూస్తూ ఉండేవాళ్ళు, చాలామంది అడిగేవాళ్ళు అనమాట, ఏమండి క్యాన్సర్ వస్తుంది కదా, మీరు ఎందుకు ఆ నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నారు, మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు కదా, మంచిగా ఐరన్వి కానీ స్టీల్వి కానీ కొనుక్కోవచ్చు కదా. ఈ వెబ్సైట్లో మనకి స్టీల్వి కూడా అవైలబుల్గా ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి. బట్ నాకైతే ఐరన్వి ప్రిఫర్ చేస్తాను అనమాట. కొన్నాళ్ళు మనకి ఎక్కువగా మన్నిగ్గా ఉండడానికి ఐరన్వి అయితే మంచిగా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి. సో ఈరోజు మా ఇంట్లో చపాతీ అండి. అమ్మ వాళ్ళు ఉన్నారు, నాతో పాటే ఉన్నారు. గగన్, యోమిక, గగన్ స్కూల్కి వెళ్తున్నాడు, యోమిక పాప ఆడుకుంటుంది, ఇప్పుడిప్పుడే పెద్దదవుతుందండి. సో చాలా రోజులు అయిపోయింది కదా మీరు కూడా పిల్లల్ని చూసి. ఇంకా ముందు ముందు వీడియోస్లో నేను మీతో షేర్ చేస్తానండి పిల్లల్ని ష్యూర్గా. సో ఏంటంటే, మనసు అంతా మనకి మంచిగా ఫుల్గా బాగున్నప్పుడు బాగా తీయాలి వీడియోస్ అని అనిపిస్తుందండి నాకు. ఈ మధ్యకాలంలో బాగా ఫుల్గా అసలుకి అప్సెట్ అయిపోయాను నేనైతే, అంటే లైఫ్ ఏంటి ఇలా ఉంది అని చెప్పి. ఒక్కసారిగా సడన్గా చేంజ్ అయిపోయింది. బట్ అని చెప్పలేం కదండి, అది ఎవరిదైనా ఒక కర్మ అంటారు కదా, కర్మ నుండి మనం తప్పించుకోలేము అని చెప్పి. సో అట్లాగా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. చాలామంది కామెంట్స్ ఆఫ్ చేస్తున్నారు అని అడుగుతున్నారండి. అంటే నేను మెంటల్ టెన్షన్ భరించలేనండి, సో అందుకే నేను ఆఫ్ చేసేస్తున్నాను. అంటే చాలామంది మంచిగానే పెడతారు, అందులో ఒక అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఒక మెతుకు పట్టుకొని చూస్తామని చెప్పి అని చాలామంది సామి చెప్తూ ఉంటారండి. ఒక 10 మంది మంచోళ్ళు ఒక్క చెడ్డోడు ఉంటే చాలన్నమాట 10 మంది పాడవడానికి. సో అందుకు నేను ఎందుకు మనసుని అనవసరంగా పాడు చేసుకోవడం, ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేసుకోవాలి అని నా ఉద్దేశం అన్నమాట. మీరు దీంట్లో మటన్ చేసుకోవచ్చు, చికెన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, అంటే కింద పడితే పగిలిపోవడం. సో అలా కాకుండా, బట్ పిల్లలు ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. వెయిట్ ఉన్నాయన్నమాట ఇవి మంచిగానే, 1-3 కేజీస్, 1-2 కేజీస్ సంథింగ్ అలా అయితే ఉన్నాయి. బట్ ఈ మూడు మట్టికి కాంబోలో ఉన్నాయి కాబట్టి మీరు కూడా తీసుకోవచ్చు అండి, తీసుకొని మంచిగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో షూర్గా ట్రై చేయండి, ఎలా ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయనేది నాతో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కొత్త కొత్తగా ఎలా వీడియోస్ తీసే బాగుంటుంది, ఎలాగా మంచిగా వెళ్ళొచ్చు ముందుగా అదంతా కూడా ఆలోచిస్తున్నానండి. బట్ సహకరించట్లేదన్నమాట మైండ్ అసలుకి. ఇంకా అందుకే వీడియోస్ అవి పెట్టాలంటే, అంటే ఫ్యామిలీకి సపోర్ట్ ఎక్కువగా యూట్యూబే. ఇంకా నేను అట్లాగా ఎక్కువ మరీ ఇగ్నోర్ చేసేస్తే ఇంక అసలుకే బాగుండదు. ఇప్పటికే చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదండి, మన వీడియోస్ నోటిఫికేషన్స్ చాలా వరకు తగ్గిపోయాయన్నమాట. బట్ ఇంకా నేను గ్యాప్ తీసుకోవాలనుకున్నానండి వీడియోస్ ఇవన్నీ పెట్టడంలో, కానీ ఇంకలా గ్యాప్ తీసుకుంటే ఇంకా నేను అంటే ఒక నన్ను నేను బిజీ చేసుకుంటే నాకేదన్నా ఇంకేమీ గుర్తు రాకుండా అంతా బాగుంటుంది, కానీ నన్ను నేను బిజీ కనుక చేసుకోకపోతే సో ఇంకా ఏదొకటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ గుర్తొస్తూ ఉంటాయండి. ఆల్వేస్ ఎక్కువగా శాడ్ అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో అలా కాకుండా ఇంకా లైఫ్లో ముందుకెళ్ళాలి, పిల్లలు మంచిగా బాగుండాలి, ఈ ఉద్దేశంలో ఎక్కువగా ఆలోచిస్తానండి. ఎక్కువగా కిడ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. అప్పటి రోజుల్లో ఏంటంటే మన పేరెంట్స్ మన గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. తల్లి బొమ్మలో చూస్తుంది అమ్మిక పట్టుకొని తీసుకొచ్చి, అమ్మ ఇక్కడ వినిపించకూడదు అమ్మ చిట్టు పాప, తీసుకెళ్ళు అక్కడ చూసుకోపో, వెళ్ళి చూసుకోపో. అయ్యో మీకు అస్సలు వదిలిపెట్టుండదండి, ఇంకా అలాగా నా చుట్టూ అలా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరు లేకపోయినా ఉండగలుగుతుంది, కానీ నేను లేకపోతే మాత్రం ఎత్తుక్కుంటుందండి. ఫస్ట్ ఏం చేస్తుందంటే అంతా ఎదుగుతుంది అన్నమాట, అంతా ఎదుక్కొని తర్వాత మళ్ళీ ఇంకా లేనని అర్థమైతే మాత్రం ఇంకా అమ్మ దగ్గర ఉంటుంది అన్నమాట. సో ఇదిగోండి ఇక్కడ గొడవ చేసేస్తుంది చూడండి.
ఇలాంటివి తీసుకుంటే హెల్త్కి కూడా బాగా మంచిదన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగుంటుందండి. షూర్గా ట్రై చేయండి తప్పకుండా. అంటే మనం ఇడ్లీ దోశలు, మనకి మన సాంప్రదాయం ఎక్కువగా ఇడ్లీ దోశలు, పూరి, చపాతీలు ఇవన్నీ ఎక్కువగా తింటూ ఉంటామండి. బట్ వారానికి ఒక 3-4 సార్లు అన్నా ఇలాగా మంచి కర్రీ చేసుకొని ఒక చపాతీలు 2 పెట్టుకొని తినండి, కడుపు అంతా నిండిపోయిద్దండి. మధ్యాహ్నం ఆకలి అయ్యేసరికి చాలా టైం అయిపోతుందన్నమాట నిజంగా. సో ఇది వచ్చేసి పోపు వేసుకునేది, నేను ఇందాక మీకు చూపెట్టాను కదా, ఇది కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉందండి. ఇవి 3 మనకి కాంబోలో వచ్చాయన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, మీరు తీసుకోవడానికి ట్రై చేయండి, చెక్ చేయండి. బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. మీరు ఇప్పుడు నాన్ స్టిక్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే తప్పకుండా మీరు కొంచెం చేయించేయండి. నాకు చాలామంది చెప్పారండి చేయించేయండి చేయించేయండి అని చెప్పి, ఇప్పటికైతే నాకు టైం కుదిరింది. సో మీరు కూడా చేయించేయండి హెల్దీగా మంచిగా. అంటే మనము పని చేసేది ఆ 4 మెతుకులు నోట్లోకి వెళ్ళడానికి అండి, ఇంకా దేనికో కాదనమాట. తిండి లేనిది ఎవ్వరూ కూడా ఉండలేరండి. అదే తిండి కొంచెం హెల్దీగా కనుక చేసుకొని తింటే ఇంకా హెల్త్ బాగుంటుంది కదా. పిల్లలు కూడా మంచిగా బాగుంటారు, మంచిగా బొద్దుగా వస్తారు, నీట్గా ఉంటారు. సో షూర్గా అలా ఒకసారి చూడండి. ఇంక ఇక్కడ 2 చపాతీలు పెట్టుకున్నానండి, కూర పెట్టేసుకుంటున్నాను. నేను ఇది బాగా లైక్ చేస్తానండి. బిఫోర్ నేను అసలు పెద్దగా లైక్ చేసేదానికి ఆ చపాతీలు. బట్ ఎప్పుడైతే వెయిట్ కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంలో ఉంటున్నానో, సో అప్పటి నుంచి మాత్రం ఫుల్గా నేను ఫాలో అవుతున్నానండి. నాకు ఇలా ఉంటే బాగా ఇష్టం. సో ఇది ఫ్రెండ్స్, బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.